మున్నేరు వరదలతో అతలాకుతలమైన ఖమ్మం నగరం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. మొన్నటి వరకు వరదల బురదతో ఇబ్బంది పడిన ప్రజలకు ఇప్పుడు కొత్త కష్టాలు మొదలయ్యాయి. వరద ముంపు ప్రాంతాలలో పారిశుద్ధ్యం లోపించడంతో జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఏ ఇంట్లో చూసినా జ్వరపిడిదలే కనిపిస్తున్నారు. వేలల్లో జనం మంచం పట్టారు. ఖమ్మం నగరంలోని మున్నేరు వరద ముంపు ప్రాంతంలోని ప్రజలు ఇప్పుడు అప్పుడే తేరుకునే పరిస్థితి లేదు. మొన్నటి వరకు వరదలు, తర్వాత బురదలు, ఈ రెండు పోయిన తర్వాత ఇప్పుడు అంటురోగాలు. ఈ అంటురోగాలు అంటే ఏ ఇంటిని చూసినా కానీ అంటురోగాలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా జ్వరాలు, జలుబు, దగ్గు, కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. మున్నేరు వరద ప్రవాహం ఇటు దానయగూడ నుంచి దంసలాపురం వరకు, అటు రాజగురు కల్ప నుంచి వెంకటగిరి వరకు ఏ ఇంట్లో చూసినా జ్వర బాధితులే ఉన్నారు. ప్రస్తుతం మున్నేరు వరద ముంపు ప్రాంతంలోని జ్వరాలపై TV5 గ్రౌండ్ రిపోర్ట్. ఖమ్మం నగరాన్ని మున్నేరు వరద ముంచెత్తింది. ఊరు ఏరు ఏకమవడంతో ఇళ్లన్నీ నీట మునిగాయి. వేలాది మంది కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఇప్పుడిప్పుడే వరద తగ్గుముఖం పడుతుండటంతో క్రమంగా ఇళ్లకు చేరుకుంటున్నారు. అయితే పారిశుద్ధ్యం లోపం వరద బాధితులను భయపెడుతోంది. ఇప్పటికే మున్నేరు వరదలకు సర్వం కోల్పోయి తీరని దుఃఖంలో ఉన్న బాధితులకు కొత్తగా అంటువ్యాధులు, జ్వరాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వర్షం వెళ్ళాక వచ్చినాము, అన్ని తడిసినాయి, అన్నీ దారుతూనే ఒళ్ళలసి బాగా జ్వరం వచ్చింది. చూపించుకోవడానికి కూడా డబ్బులు లేవు. గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఇస్తుర్రు కానీ ఆ టాబ్లెట్లు అవి తగ్గట్లేవు. టాబ్లెట్లు వేసినప్పుడు తగ్గుతుంది, తర్వాత మళ్ళీ వస్తుంది. మమ్మల్ని అసలు పట్టించుకునే వాళ్ళు లేరండి. ఫుల్ జ్వరాలు, కాళ్ళ నొప్పులు, అసలు జలుబు, అసలు ఒళ్ళంతా దద్దులు, అసలు ఎవ్వరు పట్టించుకునే వాళ్ళే లేరు. ఒక టాబ్లెట్ ఇస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, అసలు ఏం పట్టించుకోవట్లే కొంచెం కూడా. అసలు ఎవరు వచ్చిన వాళ్ళే లేరు. ఒక్కరోజు ఫస్ట్ రోజు ఫుడ్ ఇచ్చారు ఇక కథ, అసలు ఎవరైనా లేరు, అసలు ఎవరైనా పట్టించుకోవట్లేదు. అసలు లాస్ట్ అండి, ఏటు పక్కనే మాది అసలు ఘోరంగా. వారం నుంచి, ఆదివారం నుంచి ఇదే ఇక కడగడం చేయడం, ఇదే ఫుల్ జ్వరాలు అసలు. అని ఒక్కరు వచ్చి ఒక టాబ్లెట్ ఇచ్చిపోతారు కానీ ఎవరైనా పట్టించుకునేది లేదు. ఆ టాబ్లెట్కి ఎలా పోతుంది అసలు? అసలు పట్టించుకునే వాళ్ళు లేరండి, అసలు వచ్చిన వాళ్ళే లేరు ఇటు అసలు. వరద పరాతి ప్రాంతాలలో ఏ ఇంట్లో చూసినా జ్వర బాధితులే కనిపిస్తున్నారు. చిన్న పెద్ద, ముసలి ముతిక అన్న తేడా లేకుండా జలుబు, దగ్గు, జ్వరం, ఒంటి నొప్పులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారుల పరిస్థితి అయితే మరీ దయనీయంగా ఉంది. 4 సంవత్సరాలు వరద వచ్చిన కాంచి ఫుల్ జ్వరాలు ఉన్నాయి అందరికీ. పిల్లగాడు మాకంటే కొంచెం బాడీ టాబ్లెట్ వేసి తగ్గిన పిల్లగాడి 4 నుంచి బాగా జ్వరం ఉంది. క్యాంపు పెట్టి టానిక్లు ఇచ్చారు కానీ తగ్గట్లేదు, బాగా ఇబ్బంది పడుతున్నాం. వరద రావడం వల్ల మొత్తం ఎంత కొట్టుకుపోయిన సామాన్లు కూడా ఏం లేవు మాకు. కనీసం గవర్నమెంట్ నుంచి ఇటు అన్నీ వస్తున్నారు కానీ ఆంచాటు పోతుంది. ఇటు పక్క కూడా ఎవరు రా, చివరికి వచ్చేసరికి ఎవరు రావట్లేదు. వచ్చిన వాళ్ళకి ఏమన్నా సరుకులు ఏమన్నా ఇస్తారు, చాలామంది దాదాపు చాలామంది ఇస్తారు. ఇటు వెళ్ళికొసరికి ఎవరు రావట్లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. పిల్లగాడికి అసలు జ్వరం తగ్గక ఇటు పైసలు లేక ఇటు చూపించాలని ఇబ్బంది అవుతుంది బాగా. ఈ అకస్మాత్తుగా వచ్చిన వరదల వల్ల ఈ మున్నేరు వాగు చాలా ఉధృతంగా పెరిగింది. దానివల్ల మా ఫస్ట్ ఫ్లోరు గడప మొత్తం మునిగిపోయింది. మేము పైన ఉండటం వల్ల కొంచెం మేము బెటర్గా ఫీల్ అయ్యాం. కానీ ఈ వర్షాల వల్ల వాటర్ ఇంట్లోకి రావడం వల్ల చాలా పిల్లలకైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ వాటర్ వల్ల దగ్గు, జలుబు, జ్వరం బాగా వస్తున్నాయి. ఒకవేళ మెడిసిన్ వేసినా సరే మళ్ళీ మళ్ళీ వస్తుంది తప్ప అవి తగ్గట్లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈ వైరల్ ఫీవర్స్ వల్ల. కొంచెం అందరూ జాగ్రత్తగా ఉండాలని TV5 తరపున కోరుకుంటున్నాను. వరద ప్రాంతాలలో ప్రభుత్వం వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న ఆ మందులకు జ్వరం తగ్గడం లేదని బాధితులు వాపోతున్నారు. తమ దగ్గర చేతిలో చిల్లి గవ్వలేదని, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి చికిత్స చేయించుకునే పరిస్థితిలో లేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూశారుగా, మున్నేరు వరద బాధితుల జ్వరాల సంబంధించి ఎవరిని పలకరించినా ఇంట్లో ఒళ్ళు నొప్పులు, జ్వరము, గొంతు నొప్పితో బాధపడుతున్నారు. చిన్నపిల్లల పరిస్థితి వర్ణాతీతం. వాళ్ళ దగ్గర కట్టు బట్టలతో ఉన్నామని ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కొట్టుకుపోయాయి. చేతిలో చిల్లిగవ లేదు, వైద్యం చేయించుకునే స్థితిలో లేము. హాస్పిటల్లో ఇచ్చే మెడికల్ క్యాంపు పెట్టి
గవర్నమెంట్ ఇచ్చే మందులతో మా జ్వరాలు తగ్గట్లేదు, ప్రైవేట్ హాస్పిటల్కి పోయి చూపించుకునే పరిస్థితి లేదని వాపోతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్లో మన వెనకాల ఉన్నది ఇలాంటివన్నీ. ఇప్పుడు నయాబజార్ కళాశాల పక్కన ఉన్నాము, ఇదంతా వరద కొట్టుకొని వచ్చిన చెత్త. ఇది ఈ చెత్త వల్ల స్మెల్ చాలా దారుణమైన వాసన వస్తుంది. ఈ వాసనకి ముక్కులు పగిలిపోతున్నాయి. ఇక్కడ ఈ దోమలు ఈగలు ఇవన్నీ వస్తున్నాయి. వీటితో పాటు కరెంట్ ఇంకా పునరుద్ధ ఉత్పత్తి కాలేదు, అంటే పూర్తి స్థాయిలో కరెంటు సరఫరా కావడం లేదు. వీటన్నిటితో జ్వరాలతో విపరీతంగా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటితో జ్వరాలు వస్తున్నాయి. వీళ్ళ వల్ల అంటే ఈ జ్వరాల వల్ల ప్రజలు కోలుకునే పరిస్థితి లేదు. అటు వర్షం తగ్గింది, బురద పోయింది, కానీ జ్వరాల నుంచి పూర్తిగా బయటపడలేమని చెప్పి మున్నేరు వాసులు అంటున్నారు. కెమెరా పర్సన్ జగీర్తో నాగేశ్వర, టీవీ5 ఖమ్మం, మున్నేరు వడ్డు నుంచి.